ఉత్తరా నక్షత్రే దయోగ గణే వర్య గణే గుణ విశేషిష్టాయామస్యాం శుభాది ధౌ అందరూ కూడా చెప్పండి అశ్వశ్రీ భగవతో దేవదేవ పోతనామాలు దేవదేవ ఉత్తమస్య ఉత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్ కుటుంబిన జగత్ రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామిన కృపయా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామిన కృపయా ఏవం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిన మంగళాజాతన పూర్వకం ఏవం శ్రీ 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 కరపాత్ర జీయర్ స్వామిన శ్రీముఖేన అనుగ్రహ పూర్వకం ఏవం పరమహంస పరివ్రాజక ఆచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ వ్రతధర రామానుజ జీయస్వామిన కృపయా ఏవం శ్రీరామానుజ యాజ్ఞిక పీఠ శ్రీరామానుజ అనుగ్రహేణ సంకల్ప శుద్ధ్యర్థం దేవాలయేషు పాంచాన్యక నవకుండాత్మక పాంచరాత్ర ఆగమ అనుసారేణ శాస్త్రబద్ధేన నియమానుసారేణ పూర్వ ఆచార్య అనుగ్రహ శుద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కర్మాంగ ప్రథమ దివస ప్రాతకాల ప్రాకర ఆరాధనాంగ మూలమంత్ర హోమం అద్య ఆచార్య శ్రీహస్తేన కాలయిష్యే అంతా కూడా చేతిలో నీళ్లు పట్టుకోండి అక్షతలు పట్టుకోండి జగన్మోహన్ నాభ్య లావణ్యనామ్యనవిణ్యమృద్ధ అత్యభక్తమానస్యమానస్యోత్రోత్వ్యాండవత్వ్యాదనభ్య సుజాతనామ్యః సంతోషనామ్యేత్యా సుధానామ్యః ప్రతీష్ణామ్యేత్యా ఏవమస్య భక్తస్యా శ్రీమానస్యా గోత్రోద్భవస్యా ఆయన బాల గోత్రోద్భవస్యా వెంకట లక్ష్మణ రావణామ్యేత్యా గౌరీ ప్రియ లక్ష్మణామ్యేత్యా పునీత దేవలినామ్యః భువేష్ణామ్యేత్యా సకుటుంబానామ్యేత్యా ఏమస్య భక్త్యాయమానస్య గోత్రోద్భవస్య యాదవగోత్రోద్భవస్య గోపాలజనాం హేత్య సావిత్రినామ్యః కౌశికరణినాం హేత్య ప్రసూలనామ్యః సమన్వినామ్యః ఏమస్య భక్త్యాః గోత్రోద్భవస్య ఎన్నట్ల గోత్రోద్భవస్య విష్ణువర్ధనుడినాం హేత్య రమ్యానామ్యః వర్షికనామ్యః కృతికనామ్యః
హేరణస్య భక్తస్య యజమానస్య పత్నోయ హనుమంతుడినామహేత్య లలితరామ్యః అజయరామ్యః అజ భక్తస్య పద్మోడి గోత్రాధిపత్య అర్జునుడినామహేత్య పుష్కృతడినామహేత్య సగుడుంబానాంచ భక్తస్య గోత్రం పద్మోడి గోత్రాధిపత్య నాగేశ్వరానామహేత్య ప్రీతినామ్యః అనన్యశివానినామ్యః అనంతశివానినామ్యః ఏమస్య భక్తస్య గోత్రం తాపోహూత దామోదరణేత్య వాణీనామ్య ఆదర్శనామహేత్య అభినవనామహేత్య భక్తస్య గోత్రం అల్లంకులగోత్రభవత్య నవీరుడినామహేత్య సుజాతనామ్య నేహాడినామహేత్య త్రిపురడినామహేత్య సగుడుంబానాంచ ఏమస్య భక్తస్య గోత్రం చండీతరగోత్రభవత్య బాలమలేషనామహేత్య మంజులరామ్య శ్రీవేషనామహేత్య అనీషనామహేత్య మనీషనామహేత్య పక్షిమితనామహేత్య గోత్రం శ్రీనాథగోత్రభవత్య శ్రీనాథనామహేత్య శైలజనామ్య హర్షితనామహేత్య సినానామ్య నాగేశ్వరనామహేత్య సంధ్యానామ్య మహేషనామహేత్య సగుడుంబానాంచ ఏమస్య భక్తస్య గోత్రం ఏది నా బోలి ఆత్మారాం తివారినామహేత్య ఏమస్య భక్తస్యాః సర్వధర్మపుత్రి సౌభాగ్యవతి కేవల దివాళీనామ్యః ప్రపత్రిగాణాంచ ఈ కారణాలు కింద కీర్తినం ప్రపత్రిగాణం సబాంధవానాని చ ఏవస్య భక్తస్య గోత్రం జనాల్య గోత్ర రాజేశ్వరామహేత్య నికితనామ్యః నితున్నామహేత్య నిహనామహేత్య రమేశనామహేత్య ముఖేనామహేత్య నిహానామహేత్య పూజానామ్యః మేఘానామహేత్య సగుడుంబానాంచ ఏవమస్య భక్తస్య గోత్రభవత్య నాగభూషణం నామహేత్య జయమనామ్యః నితిన్నామహేత్య చైతన్యకీర్తనామహేత్య ఏవమస్య భక్తస్య గోత్రం పన్మాలగోత్రభవత్య వనమాల గోత్రోద్భవత్య సురేంద్రనామహేత్య మహాలక్ష్మీనామ్యః పౌనగనామ్యః జ్యోతిబాబునామహేత్య నాగత్రివేదినామ్యః పర్జిక నాగమహేంద్రనామహేత్య యశ్వత్రీనామ్యః సగుడుంబానాంచ గోత్రం దానగోత్రభవత్య రేవణకుమారనామహేత్య శిల్పానామ్యః శ్యామనామహేత్య సాత్వికనామహేత్య రవికుమారనామహేత్య అనుషానామ్యః ఆద్యనామ్యః శిఖరనామ్యః స్వరూపనామ్యః ఏమస్య భక్తస్య గోత్రం విప్పలగోత్రభవత్య అజోగనామహేత్య సరస్వతీనామ్యః శ్రీచరణనామహేత్య వైష్ణవినామ్యః దివాంజగనామహేత్య సగుణంగానాంచ పరిపాలగోత్రభవత్య బాలవినామ్యః రామనామహేత్య రామనామ్యః సగుణంగానాంచ ప్రోక్ష్యాన్ని కొద్ది కొద్దిగా నీళ్ళు చదవండి
పవిత్రేణ ఆత్మానందేతనాహస్రధారేణ భగవాన్య పునద్వ రాజాపత్యం పవిత్రమో భగవద్యా భగవే నిర్ణయం. కవర్లు లాంటి ఉంటే బయటపడేయండి. యాగాలు కట్టబడిన కవర్ లాంటివి అగ్నిమూర్తి ఇట్లా దోషలు పట్టుకోండి. దోషలు పట్టి ఆ దోషలతో అగ్నిని జ్వాల చేసినట్లుగా భావించండి. ఊదండి ఒకసారి. అగ్నిము దీప్య రెండు చేతులు తడుపుకోండి. స్వాముల వరకు మాత్రమే రెండు చేతులు తడుపుకొని కొంచెం నీళ్ళతో చుట్టూ ఆ పుల్లల మీద అక్షతలు వేయండి. అలాగే ఈశాన అగ్నిశాన కూడా రెండు పుల్ల పైకి పెట్టారు కదా, వాటి మీద అక్షతం వేయండి. నాలుగు సార్లు చుట్టూ నీళ్లు చల్లండి. ఐదు ప్రజాపత
ప్రజాపతి ప్రజాపతి నారస్వామి నెయ్యి తీసుకోండి, నెయ్యి నెయ్యి నారస్వామి నెయ్యి తీసుకోండి. మళ్ళా మధ్యలో సోమా సోమాయుధం ఇప్పుడు సుగంతో వేయండి. లక్ష్మణ దృష్టి అంటే స్వాహ అగ్నేయుడు అగ్ని మధ్యే ఆ ఒకదాంతోనే వేయండి నాలుగు సార్లు. అగ్నిమధ్యం భృస్వాగ్నేయం భృస్వాయుధం ఓం భృష్ణ సూర్యోదయం ఓం భృష్ణ భృష్ణ ప్రజాపతి నమస్కారం చేసుకోండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం విశేష లోపలి అనుకోండి ఆగ్నేయ భాగే చతుర్వారం దూయాత్ మన నాసాలు నెయ్యి వేయండి. సువేకాయ మధ్యంద్ర అన్నం నవధాన్యాలు తిలం నగరండి. నువ్వులు నువ్వులు నగరం మీ దగ్గర డొబ్బలలో నువ్వులు నాలుగు సార్లు వేయండి. ఏం నవధాన్యాలు ఉంటే నవధాన్యాలు వేయండి. నాలుగు సార్లు నీవేయండి. ఓం సహస్రదేవ ఓం ఐశ్వర్యాయ స్వాహ ఓం మైరాగ్నాయ స్వాహ ఓం అగ్నాయ స్వాహ ఓం ఐరాగ్నాయ స్వాహ ఓం ఐశ్వర్యాయ స్వాహ ఓం సదాశివాయ స్వాహ ఓం ఋగ్వేదాయ స్వాహ ఓం ఇంద్రవేదాయ స్వాహ ఓం ఇంద్రవేదాయ స్వాహ చెప్పండి నమస్తుభ్యం భగవతే భక్తాభీష్ట ప్రజాయినే అర్పిన్ అగ్నౌ సన్నిధత్వ పూజామపి గృహాయిమే తత్తదు కొండమూర్తిమంతం యుహుయాత్. రెండు అక్షతాలు తీసుకోండి ఒకసారి. అక్షతాలు తీసుకోండి ఒకసారి. నమస్కారం చేసుకోండి. భక్తులంతా కూడా మీరు చెప్పిన నవధాన్యాలు ఉన్నాయి కదా, ఆ నవధాన్యాలు వేసినటువంటి యాజ్ఞం వేశారు, ఆ నెయ్యిని అంత శుభ్రంగా కలుపుకోండి. ఈ మూడు వేలతో వేయాలండి.
తర్వాత హోమం వేసేవాడు మూడు వేళతో ధాన్యాలు కొద్ది కొద్దిగా తీసుకోండి స్వాహ అని అయ్యగారు చెప్పిన వెంటనే ఏదైతే మంత్రంతో చదువుతున్నారో ఆ మంత్రాన్ని చదివేటప్పుడు స్వాహ అన్నప్పుడు మాత్రమే నవధాన్యాలు యజ్ఞగుండంలో వేయాలి. నవధాన్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ యజ్ఞగుండానికి బయట వైపు పడకుండా చూడండి. యజ్ఞగుండం లోపల మాత్రమే నవధాన్యాలు వేయాలి. యజ్ఞగుండం లోపల కడవత్ శక్తి ఉంటుంది కనుక భగవత్ శక్తిగా మాత్రమే మన శక్తిని సమర్పించాలి మంత్రశక్తిని. కనుక జాగ్రత్తగా ఆ మంత్రం తోటి అంతా కూడా వేయండి, అంతా కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఈ మంత్రంతో సహకారం వేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. అయ్యగారందరూ కలిపి ఒకసారి చెప్తారు, భక్తులందరూ కలిపి ఇంకొకసారి చెప్పండి, అయ్యగారంతా మాతో పాటు చెప్పండి. ఓం నమో భగవదేవాలు దేవాయ స్వాహ. మళ్ళీ అయ్యగారు ఓం నమో భగవదేవాలు దేవాయ స్వాహ. ఓం నమో భగవదేవాలు దేవాయ స్వాహ. ఓం నమో భగవదే వాసుదేవాయ స్వాహ. నెయ్యి కావాలంట? నెయ్యి లేదు, ఎవరు లేదు బిడ్డ, నెయ్యి నెయ్యి లేదంట. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. అన్నప్పుడు మాత్రమే నెయ్యి వేయాలి. మీకు ఇచ్చినటువంటి నెయ్యి పూర్ణాహుతి వరకు ఆ నెయ్యిని గురుగుగా వేసుకునే ప్రయత్నం చేయండి. పుల్లలు ఎక్కువ వేసుకుని స్నానం ఎక్కువ పెట్టుకోండి. పుల్లలు ధరించి నెయ్యి వేయకండి. స్వాహ అన్నప్పుడు మాత్రమే, స్వాహకారానికి మాత్రమే నెయ్యి వేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. 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 అందరు తలా ఒకటి పెట్టేసినా రెండు ఓం భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం నమో 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 భగవతే వాసుదేవాయ స్వాహ. భగవదేవాసుదేవాయ స్వాహ. ఓం నమో భగవదేవాసుదేవాయ స్వాహ.
ఇప్పుడు మేము ఒక మంత్రం చదువుతాము. ఆ మంత్రం పూర్తి అయిన తర్వాత, మేము చదివినటువంటి మంత్రం పూర్తి అయిన తర్వాత మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ అనే మంత్రంతో హోమాన్ని చేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనల్లభాయ పరాయ పరమృజాయ పరమాత్మనే ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనల్లభాయ పరాయ పరమృజాయ పరమాత్మనే ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనల్లభాయ పరాయ పరమృజాయ పరమాత్మనే ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనల్లభాయ పరాయ పరమృజాయ పరమాత్మనే ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనల్లభాయ పరాయ పరమృజాయ పరమాత్మనే ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఈ మంత్రాన్ని లెక్క పెట్టుకుంటూ 27 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ అంటూ 27 సార్లు జాగ్రత్తగా వేయండి స్వాములందరూ. స్వామి ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. భగవత్ భక్తులందరికీ సూచన, మన సుచిత్ర సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రము ఆంజనేయ క్షేత్రం బజరంగ్ హిల్స్ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అద్భుతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది. అట్లాగే ఆంజనేయ స్వామి వారి యొక్క శిఖర ప్రతిష్ట జరుగుతోంది. ఎంతో మంది పీఠాధిపతుల మఠాధిపతుల యొక్క అనుగ్రహంతో, అలాగే దాదాపు ఒక 6 మంది డియర్ స్వాముల యొక్క సమక్షంలో 6 పీఠాధిపతులు మన దగ్గరికి వెంచేస్తున్నారు. ఎంతో అద్భుతంగా నవకుండాత్మకంగా పాంచానిక దీక్షతో ఈ ప్రతిష్ట జరుగుతోంది. ఈ రోజు మొదటి రోజు కనుక అద్భుతంగా జరిగే ఈ ప్రతిష్ట హోమ కార్యక్రమాల్లో పాల్గొనదలిచినటువంటి భక్తులందరూ కూడా కింద మీకు స్క్రోలింగ్ లో వచ్చినటువంటి మీ ఫోన్ నెంబర్లలో కానీ దేవాలయ ఫోన్ నెంబర్లకు కానీ లేదా ఈ ఫేస్బుక్ ఉన్నటువంటి స్వామికి కానీ కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించినటువంటి మీ గోత్రనామాలు తెలియజేసి ఈ క్షేత్రం యొక్క అడ్రస్ ను కూడా కనుక్కుని మీరు ఈ క్షేత్రానికి కూడా వచ్చినట్లయితే మీ గోత్రనామాలతో మీ చేతులతో కూడా ఈ విధంగా హోమాలు జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనే అవకాశాన్ని భగవంతు మనకి ఇచ్చాడు కనుక అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆచార్య అనుగ్రహాలని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతూ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై బోలో వాసుదేవ భగవాన్ కీ జై.